ఎన్కౌంటర్ పై టాస్క్ ఫోర్స్ దూకుడు పెంచింది. ఒకవైపు అడవుల్లో కూంబింగ్ చేస్తూనే మరోవైపు ఎర్రడాన్ల భరతం పడుతోంది. స్థానిక స్మగ్లర్ల వెన్నులో వణుకు పుడుతోంది. దేశ నలుమూలలను ఉన్న స్మగ్లర్ల కోసం గాలిస్తూనే వారికి సహకరిస్తున్న రాజకీయ నాయకులపై దృష్టి సారించి ముప్పేట దాడులు చేస్తూ ఉచ్చు బిగిస్తున్నారు. పరిస్థితి చూస్తే కాకీలు పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. కానీ అదంతా ఒట్టిదే. ఎర్ర స్మగ్లర్స్ కొత్త కొత్త ఐడియాలతో పోలీసులకు బురుడి కొట్టిస్తున్నారు. వారి కొత్త ప్లాన్ ఏంటో మీరు చూడండి. ఎర్రచంద్రం అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా ఏర్పడిన టాస్క్ ఫోర్స్ బృందం ఏమాత్రం తగ్గట్లేదు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని స్థాయిల వారు స్మగ్లర్ కోసం సీరియస్ గా బేట సాగిస్తున్నారు. స్మగ్లింగ్ కు సహకారం అందిస్తున్న పాత్రధారులను సూత్రధారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న స్మగ్లర్లపై పీడీ యాక్టులు పెట్టి అరెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్మగ్లింగ్ ముఠాలను ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్యాంగులను అరెస్టు చేశారు. రెడ్ శాండిల్ అక్రమ రవాణాను కొంతమేర అరికట్టారు. కానీ స్మగ్లర్లు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. యాంటీ రెడ్ స్మగ్లింగ్ స్క్వాడ్ దాడులను ఏమాత్రం లెక్క చేయడం లేదు. పోలీసుల భయంతో రోడ్డు మార్గంలో ఇప్పటికే చాలా ఎర్రచంద్రాన్ని వదిలేసి పారిపోయారు స్మగ్లర్లు. కడప పోలీసుల బేటలో భారీగా దొంగలు స్వాధీనమయ్యాయి. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లాలోని రాయచోటి ప్రాంతంలో జరిపిన దాడుల్లో మరింత మంది అంతర్జాతీయ స్మగ్లర్స్ అరెస్ట్ అయ్యారు. వీళ్లను తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపడింది. బెంగళూరు కేంద్రంగా చైనా స్మగ్లింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. దీనిపై దృష్టి సారించిన పోలీసులకు కొరియర్ సర్వీసుల ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని తెలిసింది. రాయచోటికి చెందిన డిహెచ్ఎల్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా రెడ్ శాండిల్ అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించారు. కొత్త తరహా స్మగ్లింగ్ ను చూసి పోలీసులు కంగు తిన్నారు. రెండు ప్లైవుడ్ ప్లేట్ తీసుకొని మధ్యలో రెడ్ సెంటర్ పెట్టుకొని ఆ చుట్టూ మొత్తం కాపర్ వైర్ పెట్టేసుకొని ఒక కొరియర్ బాక్స్ లో పెట్టేసి మొత్తం ప్యాక్ చేసుకొని కాపర్ వైర్ లాగే రెడ్ సెంటర్ కి పంపిస్తారు. ఆ ప్రాసెస్ కూడా ఎట్లా చేస్తారు అది కూడా మనం అడిగాను. అది కూడా డెమో కూడా చూపించాను. సో ఇదే విధంగా ఇది ఒక చెన్నైలో పంపిస్తారా త్రూ కొరియర్ రెడ్ సెంటర్ లాక్స్ ఫ్రమ్ హియర్ టు. పోలీసుల కళ్ళు కప్పేందుకు స్మగ్లర్లు వేసిన కుప్పి గంతులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న బొమ్మలుగా మార్చి ఎర్రచంద్రాన్ని ఇతర దేశాలకు తరలించడం చూశాం. ఉత్తి కరలేనని చెప్పి బోర్డర్ దాటించడం చూశాం. కానీ కొరియర్ సర్వీస్ ను స్మగ్లింగ్ కు ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇప్పుడు కొరియర్ల ద్వారా ఎంత మేర రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతోందన్నది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదు. ఇప్పుడు దొరికిన ముఠా నోరు విప్పితే కానీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు. బియలట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.